హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫోర్ మహి ఈరోజు కామంచి మొక్క గురించే చెప్పబోతున్నాను దీన్ని హిందీలో మకోయ అంటారు ఇంగ్లీష్లో బ్లాక్ నైట్ ప్లాంట్ అని అంటారు ఈ దీంతో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కామంచి మొక్క ఎక్కడైనా మనకు అవైలబుల్గా దొరుకుతుంది వింటర్లో దీనికి బ్లాక్ కలర్ ఫ్రూట్స్ వస్తాయి ఫస్ట్ గ్రీన్ ఉండి తర్వాత బ్లాక్గా చేంజ్ అవుతాయి ఈ ఫ్రూట్స్ ఆకులు కాండము వేరు ఓల్ ప్లాంట్ కూడా యూజ్ అవుతుంది ఇది మెడిసినల్ ప్లాంట్గా ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది కామంచి మొక్కకు కఫ పిత్త వాత దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది లివర్కు సంబంధించిన ప్రాబ్లం జాండీస్ కానీ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ వంటి ప్రాబ్లంను ఇది క్యూర్ చేస్తుంది దీని ఆకులను లెప్రసిక్ కి అప్లై చేస్తారు దీని పేస్ట్ను అండ్ ఈ ఆకులతోటి డికాక్షన్ చేసుకొని తాగొచ్చు పౌడర్గా తాగొచ్చు జ్యూస్గా కూడా తీసుకోవచ్చు ఈ కామంచి మొక్క జ్యూస్ని అయితే టెన్ టు ట్వంటీ ఎంఎల్ తీసుకోవాలి ఒకవేళ డికాక్షన్ డికాక్షన్గా తీసుకోవాలంటే టెన్ టు థర్టీ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు దీంతో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి స్త్రీలలో అండయాల క్వాలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది ఓవరిస్ క్వా క్వాలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది ఇది తాగడం వల్ల పీరియడ్స్లో వచ్చే పెయిన్ కూడా తగ్గిస్తుంది పీరియడ్స్ ఉన్నప్పుడు పావు కప్పు డికాక్షన్ తాగడం వల్ల సివియర్ పెయిన్ కూడా పీరియడ్స్ పెయిన్ కూడా ఇది తగ్గిస్తుంది అండ్ చెవులో నొప్పి ఉన్నప్పుడు పస్ పామ్ అయినప్పుడు ఈ ఆకు జ్యూస్ను వేడి చేసి ఒక మూడు నాలుగు చుక్కలు వేస్తే చెవుపోటు తగ్గుతుంది అండ్ ఫస్ట్ ఫార్మేషన్ కూడా తగ్గి ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది స్కిన్ పైన వచ్చే స్కాబీస్ కానీ గజ్జి తామర వంటి చర్మ వ్యాధులకు ఆకుని పేస్ట్ లాగా చేసి ఇన్ఫెక్టెడ్ ఏరియా మీద అప్లై చేస్తే ఆ గజ్జి తామర కూడా క్యూర్ అవుతుంది టీవీ కూడా వాడతారు డి డికాక్షన్గా తీసుకుంటారు పౌడర్గా తీసుకుంటారు లేక జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు టీవీ కూడా తగ్గిపోతుంది కామన్గా వచ్చే రెస్పిరటరీ ప్రాబ్లం అస్తమాను కానీ కోల్డ్ కానీ కాఫ్ను కానీ తగ్గిస్తుంది ఇది జ్యూస్ తాగడం వల్ల కానీ డికాక్షన్ తాగడం వల్ల కానీ ఈ కామన్ చి మొక్క చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లం కూడా తీసివేస్తుంది అండ్ అతి దాహాన్ని తీసేస్తుంది అతి మూత్రాన్ని కూడా తగ్గిస్తుంది జీర్ణక్రియకు సంబంధించిన ప్రాబ్లంను కూడా తగ్గిస్తుంది పెప్టీ కల్సర్ను కూడా ఇది క్యూర్ చేస్తుంది ఈ కామంచి మొక్క చూసారు కదా కామంచి మొక్కలు ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి